హలో పీపుల్, ఐమ్ యూర్ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్ల. ముందుగా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి బ్యాకప్ ఛానల్ కూడా ఒకటి ఉంది, ఎక్స్ప్లోర్ పిల్ల 2.0 అని చెప్పేసి. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా పేజెస్ ఉన్నాయి, వాటిలో కూడా ఫాలో అవ్వండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఈరోజు ఇంకో స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. అదేంటంటే మంత్రాలయం. సో ఈ వీడియో దీంట్లో మంత్రాలయం మీకు చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే మంత్రాలయంకి వెళ్ళే మధ్యలో రూట్ ఎలా ఉంది ఒకటి, ప్లస్ బేబీతో ట్రావెల్ చేయాలంటే ఎలా ఉంటుంది అనేది కొన్ని టిప్స్ ఇస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసేయడం అలవాటు కార్కి. ఓన్లీ లాంగ్ జర్నీస్కే, లోకల్లో కాదు. అట్లా కాదు, దానికి తగిలింది అనుకో దోలు తీరుతుంది. అయ్యగారు కొబ్బరికాయ రివర్స్ లో పట్టుకొని కొట్టారు, ఒకసారి గమనించండి. ఒకటి ముందు ఒకటి వెనకాల, ఒకటి ఆ కారు మీదకి వెళ్ళి అటు, ఒకటి నీ వెనకకి వెళ్ళి అటు. అంతే స్టార్ట్. సో మాకు బాగా పరిచయం ఆన్లైన్ మ్యాప్స్ తో వస్తుంది, ఒక్కొక్క దగ్గర సిగ్నల్ ఉంటది ఉండదు. కాబట్టి ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే మ్యాప్స్ అన్నిటిని ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ట్రిప్ పెడుతున్నావా? సో నెక్సాన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. మీరు ఆ నెక్సాన్ వీడియో చూడకపోయి ఉంటే ఛానల్లో ఉంది ఆల్రెడీ, చూసేయండి. సో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదన్నా ఊర్లోకి లాంగ్ డిస్టెన్స్ వెళ్తే కనుక ఇక్కడ ట్రిప్ పెట్టుకోవచ్చు. మన పెట్రోల్ ఎంత ఒడిచింది ఈ బండిలో అనేది మనకు ఏర్పడుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి అప్ టు 70 or 80 కిలోమీటర్స్ దాటిన వెంటనే మనకి రెడ్ సిగ్నల్ వచ్చేస్తుంది అన్నట్టు, మాకు పెట్రోల్ పోసేయండి అని చెప్పేసి. అండ్ మీరు నెక్సాన్ వీడియో చూసుంటారు, అది మేము ఆఫ్టర్ ట్రిప్స్ మీకు చెప్పిన వీడియో కదా. ఇదేంటంటే మేము ట్రిప్ వెళ్తూ మా ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇంకా మీకు చాలా క్లారిటీగా అర్థమవుతాయి అన్నట్టు. సో హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి మనకు తెలిసిందే. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1.5 hours అవుతుంది, బట్ స్టిల్ ఇన్ స్ట్రక్ ఇన్ ట్రాఫిక్ ఓన్లీ. అవి తెలిసి మంత్రాలయం వరకు ఈ 2 hours ఈ ట్రాఫిక్ డే ఉంటుంది. 3 hours మేము రీచ్ అయిపోతాం అనమాట ఒక్కసారి హైవే ఎక్కితే. అండ్ స్పీడ్ స్పీడ్లో ఉంది, విఆర్ స్టిల్ ఇంకొకటిపల్లి, అంత ట్రాఫిక్ ఉంది యాక్చువల్లీ. అండ్ మీకు ఒక అప్డేట్ అనుకుంటున్నాను, లైక్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా డాష్ క్యామ్ గురించి. సో ఇక్కడ మధ్యలో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు అది ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్లో వచ్చినాయి కూడా చూపిస్తాను. సో డాష్ క్యామ్ అప్డేట్ అదనమాట, మనం ఎక్కడ వెళ్ళినా కానీ మన లైన్ క్రాస్ అవుతున్నా కానీ అది లేన్ డిపార్చర్ అని చెప్తుంది. అండ్ వెహికల్ మనం మినిమం 20 kilometers స్పీడ్ మెయింటైన్ చేస్తే ఫ్రంట్ ఎల్ల వెహికల్కి మనం దగ్గరికి వెళ్తే అటెన్షన్ టు ద వెహికల్ హెడ్ అని కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట మనకి. అండ్ మీకు టిప్స్ అన్నాను కదా బేబీతో వెళ్తే ఇలాంటివి క్యారీ చేయాలని చెప్పేసి. సో బేబీ సీట్ గురించి దాని అప్డేట్స్ అన్ని మీకు తెలుసు, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది చూసేయండి. సెకండ్ ఏంటంటే క్యారీ లాట్ ఆఫ్ స్నాక్స్ విత్ యూ. సో బేబీకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, ఒక టైం పాస్ లాగా ఉంటుంది, తను కూడా మనం సతాయించకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యారీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్. ఇంకోటి ఏంటంటే మెడిసిన్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఇక్కడికి వెళ్ళినా కానీ ఈవెన్ 1 day కానీ 2 days కానీ ఏ ట్రిప్ వెళ్ళినా కానీ కంపల్సరీ క్యారీ చేయడానికి ట్రై చేసుకోండి. సో అది బేబీస్ తను వెళ్తే టిప్. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు తను 2 years బిలో బేబీ కాబట్టి ఫుడ్ అంతా నేను పౌడర్ ఫామ్లో చేసేసి తన కోసం 3 days సరిపడ ఫుడ్ ప్యాక్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, ట్రావెల్ ఫుడ్ ఫర్ బేబీ అని చెప్పేసి నేను మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. సో అలా మనం ఫుడ్ ప్యాక్ చేసుకుంటే మనకు పిల్లలతో హ్యాజిల్ అనేది ఉండదు, మన ట్రిప్ అనేది చాలా హ్యాపీగా లైక్ ఏం సాఫీగా సాగిపోతుంది అనమాట. నేను మీకు చెప్పాను కదా బేబీ సీట్ వల్ల బాగా మనకి యూజెస్ ఉంటాయని. చూడండి అక్కడ మా ప్రిన్సెస్ గారు నిద్రపోయారు వెనకాల, అలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి. మన పైన ఉంటే వాళ్ళు అంత కంఫర్ట్గా ఉండరు, అండ్ వాళ్ళ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది మన పైన ఉంటే, ఊరికే పట్టుకోవడం అలా చేసినా కానీ. సో అలా తన తనకి ప్రైవేట్గా ఉంటుంది అనమాట ఆ సీట్. సో ఆ సీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ నెక్సాన్ వెహికల్ రివ్యూ ఉంది కదా, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ మన ఛానల్ని కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఒక దగ్గర ఆగాము, బొండాలు తీసుకుందాం. అండ్ టీ బ్రేక్ మన కార్లో నెక్సాన్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, 2 hours అవ్వగానే టీ బ్రేక్ కోసం ఆగమని నోటిఫికేషన్ ఇస్తుంది. సో ఇక్కడ బొండాల దగ్గర ఆగాం. ప్రతిసారి బాటిల్ ఉన్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, 3 loose బోండాలు తీసుకుందామా లేకపోతే బాటిల్ నింపించుకుందామా అని. ఎందుకంటే మన కక్కుర్తి బ్రెయిన్ కదా, కొంచెం బోండాలు తీసుకుంటే 90, అదే బాటిల్ తీసుకుంటే 120, ఎలా పైసా వసూలు చేద్దామా అని.
ఇంకో టిప్ ఏంటంటే, బేబీకే కాదు మనకు కూడా చాలా స్నాక్స్ అవసరం. మెయిన్గా డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ అవసరం అబ్బా, అందుకే లాట్ ఆఫ్ స్నాక్స్, తర్వాత మంచి ప్లేలిస్ట్. ఈ రెండు మేము ఏ జర్నీకి వెళ్ళినా మ్యాండేటరీ. ఇంకోటి ఏంటంటే టిప్, ఇలాంటివి మీరు పర్చేస్ చేస్తారనుకోండి, మనకి ప్రతి టోల్గేట్ బయటనో అక్కడ ఇక్కడ కంపల్సరీ ఇలాంటివి దొరుకుతాయి. ఇలాంటివి పర్చేస్ చేస్తే మనకి డే టైమ్ జర్నీలో బెటర్. ఒకసారి చూడండి, ఇలా మా బేబీ నిద్రపోయింది, ఏంటో రాకుండా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం చాలామంది ఇవి మ్యాగ్నెటిక్ యూజ్ చేస్తారు, కాకపోతే మ్యాగ్నెటిక్తో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ షేడ్ లాగా ఉండిపోతుంది, మనకి వ్యూ అనేది కనబడదు. ఇలాంటివి ఏంటంటే మనం రిమూవబుల్ ఉంటాయి, అలాగే దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, 80 rupees ఉంది 2 pieces. అండ్ నాకు నచ్చింది ఏంటంటే రిమూవబుల్ కాబట్టి, అండ్ వీటికి ఒకటి స్టాంప్ లాగా వస్తుంది లైక్ సకాన్ థింగ్, అది మిర్రర్కి పెట్టేస్తే సక్ చేసేసుకుంటారు అనమాట. సో ఇలాంటి పర్చేస్ చేస్తే మీకు ఫుల్ పైసా వస్తుంది లాగా ఉంటుంది జర్నీ టైంలో. ఫైనల్గా 2 hours జర్నీ తర్వాత ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి ఎంటర్ అయినాము. సో ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటే ఎక్కడంటే అక్కడ రోడ్ మీద కాకుండా బంక్లో ఆగండి, పెట్రోల్ బంక్లో. సో మనకి ఒక సెక్యూర్ ప్లేస్ ఉంటుంది, ఇంకోటి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, వాష్రూమ్స్కి కూడా వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ ఎందుకు ఆగినామంటే నా ఫుజ్ బేబీకి ఫీడింగ్ టైం అన్నట్టు, ఏ టైంలో ఎక్కడున్నా ఆకలి అయితే తనకు కంపల్సరీ ఉంటుంది, మనం ఆకుంటాం కానీ. సో తన ఫీడింగ్ టైము. ఈ రెసిపీ అనేది మీకు ఛానల్లో పెడతాను చెప్పినట్టు, ఇట్లా పౌడర్స్ అన్ని ఫిల్ చేసేసుకుని వచ్చిన, ఇది మఖానా పౌడర్. ఇప్పుడు ఇదే నల్ల బేబీకి లంచ్కి ఫీడ్ చేస్తాను దీంట్లో. సో ఇలా ఒక 2-3 రకాలు తెచ్చుకున్న పిల్లలకి కూడా సేమ్ టేస్ట్ బోర్ కొట్టకుండా ఉంటుంది అన్నట్టు. ఇది నట్ పౌడర్, దీని రెసిపీ కావాలంటే కూడా నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. నార్మల్గా మనం ఇచ్చే ఫుడ్ అంతా పౌడరీ ఫామ్ ఫుడ్ కాబట్టి కొంచెం మనకి 3-4 days వరకు పిల్లలకి ఎనర్జీ అలాగే ఉండాలంటే ఇలా నట్స్ ఇస్తే బెటర్ అనమాట. సో ఆఫ్టర్ దాట్ టేస్ట్ ఎన్హాన్స్ కోసం ఇది నెయ్యి అండ్ మిల్క్ పౌడర్ కూడా తీసుకొచ్చాం. మిల్క్ కావాలనుకుంటే మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు, లేదు అంటే సాల్ట్తో చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్. తినబెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి, రీచ్ అయ్యేసరికి 6-7 8 అవుతుంది. అండ్ రూట్ అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్, ఆ తర్వాత మంచిగానే హైవే రూట్, అదంతా బాగానే ఉండే. సో రీచ్ అయ్యేసరికి ఇంకెలా ఉంటుందో తెలియదు, ఇప్పటికైతే 2 hours ఇంకా డ్యూ ఉందన్నమాట. మంచిది ఇంకా మధ్యలో ఈ చాయ్ లవర్స్ గోల్ ఒకటి, ఈ మా సార్ గారికి నీళ్ళు లేకుండా బ్రతుకుతారేమో కానీ ఛాయ్ లేకుంటే మాత్రం బ్రతకలేరు. హరే అంతగా ఆ ఛాయ్లో టేస్ట్ ఏముంటుందబ్బా నాకు అర్థం కాదు, నేనైతే కాఫీ లవర్ని, మీరు ఛాయ్ లవరా కాఫీ లవరా ఆ విషయాన్ని నాకు కామెంట్ చేయండి. ఇంకా సార్ గారు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి. సో ఇది థర్మల్ పవర్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనము దాన్ని దాటే ముందే ఐ థింక్ కృష్ణానది వస్తుంది, బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ ఇవి ఎక్కువ శాతం గోవా వెళ్ళే రూట్లో చాలా మటుకు జనాలు చూసుంటారు, బట్ ఇప్పటివరకు నేను 3 times దీని నుంచి వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా ఆగలేదు. విల్సి ఈసారి ఆగి చూద్దాం అనుకుంటున్నాను. విల్సి ఇక్కడ నుండి కృష్ణా రివర్ స్టార్ట్ అయిపోతుంది, వాటర్ ఎక్కువగా లేవు. నేను ఎప్పుడు వచ్చినా మాక్సిమం ఇక్కడ నైట్ టైంలోనే వచ్చినా కాబట్టి వాటర్ కనిపించి నేను భయపడేదాన్ని బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తున్నాం అని చెప్పేసి. వెరీ లాంగ్ బ్రిడ్జ్ అండ్ బాగా నేరో ఉంటుంది, బట్ వాటర్ మాత్రం ఎక్కువగా లేవు, ఫ్లో అంటే ఇట్లా పైన వరకు అన్నట్టు లేవు, వర్షాకాలంలో బాగుంటాయచ్చు. సో ఇది దాటిన తర్వాత మనకి ఆ థర్మల్ పాయింట్ అనేది వస్తుంది. అండ్ ఈ కృష్ణా బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి కర్ణాటక స్టేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 108 rupees. ఆగడానికి లేదు, బికాజ్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది, అసలు అసలు ఆగడానికి లేదు, జస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం అంతే. అలా ఉందన్నమాట థర్మల్ ప్రాజెక్ట్ది, కర్ణాటక స్టేట్కి సంబంధించినది కాబట్టి మనకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు, మనమేమో ఎక్స్ప్లెయిన్ చేయరాదు. సో కాబట్టి వెళ్ళిపోతున్నాం, ఆగకుండా ఆగుతామేమో అని అనుకున్నాము, కానీ ఆగడానికి వీలు కాలేదు, ట్రాఫిక్ చాలా ఉంది. నేను మీకు చెప్పినట్టు చూసారు కదా వీడియోలో. సో విల్ కంటిన్యూ ఆ జర్నీ నౌ టు మంత్రాలయం, మైట్ బి వచ్చేటప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటే వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, 100 kilometers దాటిన వెంటనే అక్కడ మనకి అక్కడ రెడ్ సిగ్నల్ వచ్చేసింది పెట్రోల్ది అని చెప్పేసి. సో ముందే మనం జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పేసి. సో విల్ సీ కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎట్లుందో, ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ కొట్టించేసుకుందాం. ట్రాఫిక్ జామ్ అయితే విభత్సంగా ఉంది, మనుషులు ఎక్కడైనా మనుషులే, డ్రైవర్లు ఎక్కడైనా డ్రైవర్లే అన్నట్టు. ఈయన తీస్తే కానీ ఆయన వెళ్ళాడు, ఆయన తిరిగితే కానీ మనం వెళ్ళాము, అట్లా ఉంది. ఆటోలు బైకులు వచ్చేసి అలా అడ్డం, అలా సందులో అలా దూరాలని. ఈయనకాల మిల్క్ వ్యాన్, ఇంత చిన్న రోడ్లో ఆ మిల్క్ వ్యాన్ ఆపుకొని కూర్చున్నాడు. మన హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా ట్రాఫిక్ కష్టాలు ఇలాగే ఉంటాయి.
ఇంకా ఫైనల్గా 7 గంటల జర్నీ చేసి చేసి ఈవినింగ్ మేము మంత్రాలయంకి రీచ్ అయిపోయాం. ఫైనల్గా ఫస్ట్ మనం కర్ణాటకకి ఎంటర్ అయ్యేటప్పుడు కృష్ణానది బ్రిడ్జ్ చూసాం కదా, ఇది తుంగభద్ర నది బ్రిడ్జ్, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో ఎంటర్ అవ్వగానే ఈవినింగ్ టైము, ఈ గ్రిల్స్ మంచి అనిపించింది ఫీల్ అయితే. 8 మినిట్స్లో మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాము. హోప్ అవర్ లక్. ఇంకా ఏంటంటే ఈ టైంకి దర్శనం ఉంటే ఇవాళ, లేదంటే రేపు మార్నింగ్ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు 7 o'clock అవుతుంది, మేము 12 o'clockకి స్టార్ట్ అయినాము ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు 7కి మేము రీచ్ అవుతున్నాము. అండ్ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోస్లో మంత్రాలయం దగ్గర రూమ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఇంకా వేరే వేరే విషయాలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాము టెంపుల్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా వీడియో అయిపోలేదు, ఎండ్ వరకు చూడండి. మొత్తానికైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఈ టెంపుల్ డే టైం కన్నా నైట్ టైం వ్యూ చాలా బాగుంది, అందుకే అంత బ్యూటిఫుల్ వ్యూ ఈ వీడియో ఎండింగ్లో పెట్టడం నాకు నచ్చలేదు, కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఒక వ్లాగ్ చూపిస్తాను అన్నమాట, అప్డేటెడ్గా ఉండండి. ఈరోజుకి ఇంతే గాయ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల. బాయ్.